हाई फ्रेंड्स, वेलकम टू बबुल चैनल। नैन मी बबुल। दिस वे टॉपिक इज अमेजन लो 75 रूपीस प्रॉफिट एला पोंदाली चेप्तानु। अमेजन पे बैलेंस ई मनी चेसुकोमे, रीचार्ज कूडा चेसुकोवच्चु। सिंपल गा मीकु अमेजन ओपन चेसुकोंडि, ओकल अपडेट लेदा अपडेट चेसुकोंडि। इप्पुडु मनं एं चेयालंटे, फस्ट अयिते मीरु 3 लाइन्स पैन वेल्लंडि। पैन 3 लाइन्स पैन वेल्लिन तर्वात किंद मीकु अमेजन पे अनि उंटुंदि चूडंडि। युवर अकौंट किंद अमेजन पे उंटुंदि, दानिपैन क्लिक चेयंडि। క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, లోడింగ్ తీసుకుంటుంది, కొంచెం వెయిట్ చేయండి. ఇక్కడ మీకు అమెజాన్ పే బ్యాలెన్స్లో నా కార్డ్ 32 రూపీస్ ఉన్నాయి. ఈ 32 రూపీస్ అని నేను నాకు 1 రూపీ సెండ్ చేసి ఆ క్యాష్ బ్యాక్ విధంగా వచ్చిన మనీ అనమాట. దానిపై క్లిక్ చేసిన తర్వాత పక్కన అమెజాన్ యూపీఐ అని ఉంటుంది. ఈ యూపీఐ అనేది మీరు లింక్ చేసుకోవాలన్నమాట. ఈ లింక్ చేసుకుంటే ఈ మనీ అనేది ఇందులో నుంచి మీరు పే చేయాలి. 1 రూపీ సెండ్ రీఛార్జ్ చేసింది. ఇక్కడ చూడండి, అమెజాన్ పే యూపీఐ ఉందిగా. ఇప్పుడు నేను అమెజాన్ పే క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఒక ఆఫర్ బ్యానర్లో వెళ్ళాలి. కింద చూడండి, మీకు ఆఫర్లు అయితే ఉన్నాయి. కలెక్ట్ నౌ ఉంటుంది, అది కూడా చేసుకోండి. బట్ ఇప్పుడైతే చూడండి, కేవైసీ అమెజాన్ పే బ్యాలెన్స్ ఫస్ట్ ఆ ప్రాసెస్ చేయాలి మీరు. ఇక్కడ చూడండి, కొంచెం అన్ని ఆఫర్ అయితే చూపిస్తున్నాను మీకోసం. ఇక్కడ చూడండి, కొంచెం ఇంకో స్లైడ్ చేయండి. యాడ్ 500 బ్యాలెన్స్ యూజింగ్ యూపీఐ. ఇప్పుడు నేను యూపీఐ ఐడి యాడ్ చేసుకోమన్నానుగా, యాక్టివేట్. ఆ యూపీఐ యాక్టివేట్ చేసుకోవాలి, మీకు 50 రూపీ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇక సింపుల్ యాడ్ మెయిన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఒక 500 రూపీస్ అనేది యాడ్ చేయాలి. 500 రూపీస్ యాడ్ చేస్తే మనకి 50 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. సింపుల్గా కింద కంట్రీ పైన ట్యాప్ చేయండి. కింద 500 పైన క్లిక్ చేసినా కూడా పర్లేదు. మీరు ఇప్పుడు అమెజాన్ యూపీఐ ఉంది, ఇక్కడ అమెజాన్ యూపీఐ అయితే యాక్టివేట్ లేదా యాక్టివేట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మన అయితే ఇందులో పే చేయాలి యూపీఐతోని. అయితే మా 50 రూపీ క్యాష్ బ్యాక్ వస్తుంది, అక్కడ గుర్తుపెట్టుకోండి. ప్లేస్ ఆర్డర్ ఎన్ని అండ్ పే ఉందిగా, దాని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సింపుల్గా డైరెక్ట్ మీకు అమెజాన్ యూపీఐ పిన్ ఆడుతుంది. ఆ పిన్ ఇచ్చేయండి. ఆ పిన్ ఇచ్చేసిన తర్వాత మీకు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది. మీ 500 కూడా యాడ్ అయిపోతుంది, నేను చూపిస్తాను. ఆర్డర్ సక్సెస్ఫుల్ అయిపోయింది. కింద కంటిన్యూ షాపింగ్ పైన ట్యాప్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అమెజాన్ పేలో మనీ వచ్చేలా చూపిస్తాను. ఇప్పుడు చూడండి, మనీ యాడ్ అయ్యి మాకు మెసేజ్ వచ్చింది. సింపుల్గా ఇప్పుడు మనం 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. నేను వెళ్ళి చూపిస్తాను మీకు. నేను 3 లైన్స్ వెళ్ళిన తర్వాత మీకు అమెజాన్ పే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా చూడండి, ఇంత 32 రూపీస్ ఉండే 532 రూపీస్ అయింది, 500 రూపీస్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు మీకు క్యాష్ బ్యాక్ వచ్చిన చాలామంది డౌట్ ఉండొచ్చు, అది కూడా నేను చూపిస్తాను. అండ్ ఇప్పుడు బ్యాక్ వచ్చండి. సింపుల్ బ్యాక్ వచ్చిన తర్వాత కింద స్క్రోల్ డౌన్ చేయండి. కింద చేసిన తర్వాత ఇక యాడ్ మనీ డైలీ 125 రూపీస్ అంటే, అది కూడా ట్రై చేయండి మీరు. ఇక మనం మొబైల్ ఇచ్చే ఆప్షన్ అయితే వెళ్ళాలి. ఎక్కడన్నా చూద్దాం ఒకసారి, మీకు కూడా చూపిస్తాను. ఇక మనం బిల్స్ ఉందిగా, ఆ బిల్స్ పైన ట్యాప్ చేయండి. లేకపోతే మీరు సింపుల్ ఇన్సూరెన్స్ కూడా పే చేసినా కూడా మా 25 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆటోమేటిక్ క్లిక్ అయింది. బట్ అయితే మీరు నేను మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాను, సింపుల్గా వెయిట్ చేయండి. నేను కార్ బ్యాక్ ఇన్సూరెన్స్ కూడా కట్టుకున్నా, మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. మనమైతే ఇక్కడ మొబైల్ రీఛార్జ్లో వెళ్ళండి, లేదా అమెజాన్ పేలో వెళ్ళండి. సారీ, ఇక్కడ ఆ మొబైల్ రీఛార్జ్ పక్కన మీకు బిల్స్ అని ఉంది, ఆ బిల్స్ పైన ట్యాప్ చేయండి. బిల్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఇన్సూరెన్స్ అనేది నేను పే చేస్తాను, ఎల్ఐసి అనమాట. చూడండి, ఎల్ఐసి అనే అమౌంట్ పే చేస్తాను. ఒక 100 రూపాయలు క్యాష్ బ్యాక్, 25 రూపీస్ ఉంటుంది. ఇక్కడ మీరు మొబైల్ రీఛార్జ్ చేయొచ్చు, ఒక వాటర్ బిల్ కట్టచ్చు, కరెంట్ బిల్ కట్టచ్చు, అండ్ మీ ఇష్టం వచ్చి కట్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఆ బ్యానర్ చూసుకోండి, 100% క్యాష్ బ్యాక్ ఉందా, 25 వస్తుందో చూడండి. నేను నా పాలసీ నెంబర్ ఇస్తున్నాను, అలాగే నా ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి. ఒకవేళ మీరు ఎల్ఐసి కడితే, లేకపోతే మీరు మొబైల్ రీఛార్జ్ చేసిన కూడా వచ్చేసింది. వాటర్ బిల్, కరెంట్ బిల్ చెప్పానుగా, అవి కూడా పే చేసుకోవచ్చు అనమాట. మీరు సింపుల్ అయితే పే చేయండి. పే చేసిన తర్వాత కంటెంట్ ట్యాప్ చేయండి. ఒకసారి బ్యానర్ అయితే మీరు పైన చూసుకోండి ఒకసారి, 100% క్యాష్ బ్యాక్ ఉందో లేదో. 25 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ బ్యానర్ అయితే మీరు గమనించాలన్నమాట. చూడండి, పైన ఉందిగా ఆ బ్యానర్ చూడండి. మేము ఈ మనీ అయితే నేను ఒక ఎల్ఐసి చేసేవాళ్ళు ఇలా చేయండి. ఇప్పుడు నాకు నేను ఎల్ఐసి మనీ అయితే పే చేసే ఉంది, నేను పే చేస్తున్నాను. నా వేరే లేదు కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను. సింపుల్ నేను అయితే మనీ అయితే పే చేస్తాను. పే చేసిన తర్వాత
నీకు ఎగ్జాంపుల్ కానీ నేను చూపిస్తున్నాను. ఇప్పటిదాకా మీరు యాడ్ చేసిన 500 కూడా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట మనీ, అమెజాన్ పే బ్యాలెన్స్ అనేది. నాకైతే నాకు ఇప్పుడు యూజ్ అవసరం లేదు, నేను యూపీఐతో పే చేస్తాను మనీ అనేది. మీరు ఖచ్చితంగా మనీ అనేది యూపీఐతో చేయాలి, నెట్ బ్యాంక్ అంతా సెట్ చేయొద్దు, యూపీఐతో పే చేయాలి. యూపీఐతో పే చేసిన తర్వాత నేను సింపుల్గా ప్రెస్ ఆర్డర్ అని ఇండి పే పైన క్లిక్ చేసిన తర్వాత మనీ అయితే సింపుల్గా పే అయిపోతుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను మీ క్యాష్ బ్యాక్ వచ్చిందో లేదో కూడా. నేను ఆ మనీ అయితే నేను పే చేసేస్తాను సింపుల్గా, కొంచెం వెయిట్ చేయండి. దీని ప్లేస్లో మీరు వేరేది ఏదైనా చేసుకోవచ్చు. బ్యానర్ అయితే చూడండి ఉందో లేదో పైన, ఆ బ్యానర్లు వెళ్ళైతే మీరు రీఛార్జ్ అయినా కరెంటు బిల్ అయినా వాటర్ ఏదైనా పే చేయాలి. ఇక చూడండి నా మనీ అయితే కట్ అయిపోయింది సింపుల్గా. నేను అయితే కట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఏమైనా డౌట్ ఉన్నా మీకు అర్థం కాదనమాట, వీడియో ఎండ్ వరకు చూడండి. అందుకని ఇక్కడ చూడండి ఈ ఇన్సూరెన్స్ అనేది 2 డేస్లో వర్కింగ్ డేస్లో అప్డేట్ అని చెప్తున్నారు. ఒక ఎల్ఐసి పే చేసేవాళ్ళు 25 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చిన మనకి మెసేజ్ వచ్చింది చూడండి. 1 రూపీ ఆఫర్ కూడా అన్లాక్ అయిపోయింది అండ్ 30 మినిట్స్లో అప్డేట్ అవుతుందని చెప్తున్నారు రివార్డ్స్. ఇప్పుడు సింపుల్ నేను బ్యాక్ వచ్చేస్తాను, మొత్తం బ్యాక్ వచ్చేస్తాను చూడండి. ఇప్పుడు సింపుల్ నేను బ్యాక్ వచ్చేసి మీకు చూపిస్తాను అనమాట ఒకసారి మనకి 25 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది లేదు. నేను లైవ్లో చూపిస్తాను, నేను సింపుల్ అయితే బ్యాక్ వచ్చేస్తాను. 24 క్యాష్ బ్యాక్ మనకి మిస్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేసిన తర్వాత మనం చూపిస్తాను ఒకసారి, త్రీ లైన్స్ పైన క్లిక్ చేసి అమెజాన్ పేలో వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను ఒకసారి ఉందో లేదో. సింపుల్ ఇక్కడ చూడండి 607 ఉండే, 630 రూపీస్ ఉండే, స్టార్టింగ్ 530 ఉండే. కింద మీకు యువర్ ట్రాన్సాక్షన్ అనేది ఒక పాపప్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి 25 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది బిల్ పేమెంట్ చేసినందుకు. అండ్ అలాగే మీరు కిందకి రండి, క్యాష్ బ్యాక్ రిసీవ్ ఫర్ యాడెడ్ మనీ ఆఫర్ గెట్ 50 రూపీస్ బ్యాక్. ఈ 50 రూపీస్ అనేది ఒక 1 or 2 hours టైం పడుతుంది. 25 రూపీస్ అనేది కొంచెం అది కూడా 5-10 మినిట్స్లో వచ్చేస్తుంది, కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి. ఇన్స్టెంట్ అయితే రాదు 50 రూపీస్, అయితే మనీ యాడ్ చేసినందుకు కొంచెం టైం తీసుకుంటుంది. ఈ ఆఫర్ అనేది మనకి ఫిబ్రవరిలో వచ్చింది అనమాట ఆఫర్, ఇది మంత్లీ వస్తుంది. నేను ఆఫర్ అయితే చెక్ చేసి మీకు చూపిస్తాను అందుకే లైవ్లో. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నా ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే టెలిగ్రామ్ కూడా జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్లో లింక్ లేకపోతే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ పైన కింద డిస్క్రిప్షన్ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ బబుల్ ట్రిక్స్ అని వస్తుంది, జాయిన్ అయిపోండి. మీకు లైవ్లో చేసి చూపిస్తాను 75 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది. ఏమైనా డౌట్ ఉంటే వీడియో ఫస్ట్ నుంచి చూడండి, ఏమైనా ఉంటే యూట్యూబ్ కామెంట్లో కూడా కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హోప్ ఈ వీడియో అందరూ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.